నమస్తే మిత్రులారా, చాలా మంది అభ్యర్థులు సార్ ఇప్పుడు ప్రిపరేషన్ మొదలుపెడితే నేను జాబ్ కొట్టగలనా అని చాలా మంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. చూడండి మిత్రులారా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో గురుకులకు సంబంధించింది, డిఎస్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, వివిధ ఎగ్జామ్స్ అన్ని కూడా ఒకేసారి నోటిఫికేషన్లు వచ్చాయి. నీ జీవితంలో నువ్వు ఉద్యోగం కొట్టాలనే కాన్సెప్ట్ నీకుంటే మరి ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతావు? మరి ఇప్పుడు మొదలు పెడితే ఉద్యోగం సాధించగలమా సార్ అని చాలా మంది అనుమానం వస్తారు. ఇన్ని రోజులు నేను ప్రిపేర్ కాలేదు కదా, మరి ఇప్పుడు గట్టిగా ప్రిపేర్ అయితే నేను 100% ఉద్యోగం సాధిస్తానా సార్ అని డౌట్ అయితే వస్తుంది మిత్రులారా. కాబట్టి 100% రకంగా ప్రిపేర్ అయితే, ఏ రకంగా మనం హార్డ్ వర్క్ చేస్తే ఎలా ప్రిపేర్ అయితే ఉద్యోగం సాధించవచ్చో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వ్యూవర్స్ అయితే తంబు సింబల్ పైన లైక్ చేసి ఉంటారు, కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే రకంగా మీ ఫ్రెండ్స్కి వీలైతే షేర్ చేయండి. ఇంకా అందరికీ వస్తున్నటువంటి సమస్య ఏంటంటే, సార్ ఇప్పుడు నేను ప్రిపరేషన్ మొదలు పెడితే నేను ఉద్యోగం కొట్టగలనా? 100% కొట్టగలవు, కానీ కొట్టాలంటే ఏం చేయాలి? మళ్ళీ చెప్తాను, నేను ఫ్రెష్గా డిగ్రీ అయిపోయింది సార్, నేను ఇప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టాను సార్. సార్ నేను టెట్ క్వాలిఫై కాలేదు సార్, కానీ ఇప్పుడే నేను మొదలు పెట్టాలనుకుంటున్నా సార్, ఇక్కడ గ్రూప్ 4 కానీ గ్రూప్ 3 కానీ. సార్ గురుకులు అనేటువంటిది ఎన్రోల్ చదవలేదు సార్, ఇప్పుడే చదవాలనుకుంటున్నా. మీ అందరికీ చెప్తున్నా మిత్రులారా, అంటే మీరు ఏదో టైంపాస్గా చదివే వాళ్ళు ఉంటే ఇంకా చదవద్దు, మీ సమయం వేస్ట్. మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు చదవకుండా ఇప్పుడు అలాగే ప్రైవేట్ జాబ్ చేస్తూ ఇలాగే చదువుతా సార్ నేను, ఉద్యోగం కొడతా సార్ అనే వాళ్ళు ఉంటే మీరు కూడా ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు మిత్రమా. ఎందుకు చెప్తున్నా అంటే, అరే 15 గంటలు, 14 గంటలు, 10 గంటలు, 12 గంటలు చదువుతున్నటువంటి అభ్యర్థులకు నువ్వు పోటీ ఇవ్వగలవా? ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడితే నువ్వు ఎలా చదవాలనేటువంటిది నీకు అర్థం కావాలి. దానికోసమే చెప్తున్నా మిత్రులారా, ఇప్పుడు ప్రిపరేషన్ మొదలుపెట్టినా నువ్వు ఉద్యోగం కొట్టవచ్చు. ఎన్ని రోజుల నుంచో ప్రిపరేషన్ మొదలుపెట్టిన అభ్యర్థికి నువ్వు పోటీ ఇవ్వగలవా లేదా అనేటువంటిది నువ్వు ఒకసారి ఆలోచించు. నీ పైన నీకు నమ్మకం ఉంటే, నేను చెప్పినట్టు హార్డ్ వర్క్ చేస్తే 100% నువ్వు సక్సెస్ సాధించగలవు. నీలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మిత్రమా, సహనం ఓర్పు అనేటువంటిది ఉంటే, పట్టుదల నీకై అంకితమై ఉంటే 100% నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు, సాధించే నమ్మకము నీ పైన నాకుంది. కాబట్టి 100% నువ్వు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కొట్టు మిత్రమా, నువ్వు సక్సెస్ సాధించగలవు. ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎన్ని గంటలు చదువుతున్నది నీకు ముఖ్యం కాదు, నీవు ప్రతిరోజు నీ ప్రిపరేషన్ అనేటువంటిది గంటలు పెరుగుతున్నాయా లేదా అనేటువంటిది నీకు ముఖ్యము. నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు అనేటువంటిదే నీకు అవసరము. నువ్వు ప్రాక్టీస్ పేపర్స్ చేస్తున్నావా, నువ్వు రివిజన్ ఎన్నిసార్లు చేస్తున్నావు, చదువుతున్నది 100% కాన్సన్ట్రేషన్ తోటి చేయి. పక్కన పనులు పెట్టు మిత్రమా, బుక్కుని ముందర పెట్టుకో. నువ్వు అనుకున్న లక్ష్యం సాధించాలంటే 3 నెలల నుంచి 6 నెలల నుంచి చదువుతున్న వాళ్ళకు పోటీ ఇవ్వగలగాలంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి చదువు, లేకుంటే నిల్ కాన్సన్ట్రేషన్ ఉంటే నీకు ఉద్యోగం రాదు. కాబట్టి 10 గంటలు 12 గంటలు చదవగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను పెట్టుకొనే ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడితే 100% నీవు కూడా ఉద్యోగం సాధించగలవు. సీనియరా జూనియరా ఇవన్నీ వదిలిపెట్టు, హార్డ్ వర్క్కు సీనియర్ జూనియర్ అనేటువంటిది ఉండదు. క్వాలిఫికేషన్ ఉంటే చాలు మిత్రమా, నువ్వు అనుకున్న క్వాలిటీ, నువ్వు అనుకున్నటువంటి నీ యొక్క కెపాసిటీ, నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఏకాగ్రత, నీవు చేసేటువంటి ఆ హార్డ్ వర్కే నీ లక్ష్యం వైపు చేరుస్తుంది. కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు కోచింగ్ తీసుకున్నారు, వీరు ప్రామాణిక పుస్తకాలు తీసుకో, 100% నీకు అవే ఆయుధాలు. కాబట్టి 100% వాటి వైపు నుంచి నీ పయనం వైపు పయనించే దారి వైపు చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వెయ్యకు, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చెయ్యి, ఎక్కువ గంటలు ప్రయత్నం చెయ్యి, చదువు ప్రాక్టీస్ చెయ్యి, ఇదే లోకం అని జీవించు. 6 నెలలు చదువు మిత్రమా, ఇప్పుడు ఈ 6 నెలలు నువ్వు గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, గురుకుల కావచ్చు, ఏదైనా కావచ్చు కాక, హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు కాక, నువ్వు చదివేటువంటి నువ్వు ప్రిపేర్ అయ్యేటువంటి ఈ 6 నెలలు 60 సంవత్సరాల హాయిగా జీవించే జీవితాన్ని నీకు మాత్రమే కాదు నీ కుటుంబం అందరికీ ఇస్తుంది మిత్రమా. ఒక్కసారి ఆలోచించు, ఎందుకు నువ్వు నిద్రపోతున్నావు, ఎందుకు నీకు అంత తెలివితేటలు ఉన్నాయి, ఎందుకు దానికి ఉపయోగించలేకపోతున్నావు? నీ కోసమే కదా, నీ జీవితం కోసమే కదా, నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసమే కదా. 100% ఎంత వీలైతే అంత 24 అవర్స్లో 6 అవర్స్ 7 అవర్స్ నిద్రకి తీసే, మిగతా టైం మొత్తం నీ కోసమే ఉపయోగించుకో, నీ ప్రిపరేషన్ కోసమే ఉపయోగించుకో. ఫంక్షన్లు పండుగలు ఇవన్నీ లేవు నీకు, ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు వేరే జాబ్ చేసినావు, ఇన్ని రోజులు నువ్వు ప్రిపరేషన్లో దూరంగా ఉన్నావు. కాబట్టి
100% ఫుల్ ప్రిపరేషన్ లో ఉండాలి. ఒక దీక్షలాగా పూనుకొని 6 నెలలు కష్టపడితే 60 సంవత్సరాల జీవితం చాలా హాయిగా ఉంటుంది మిత్రమా. కాబట్టి నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచువేషన్ లో నీకంటూ ఒక జీవితం, నీకంటూ ఒక గమ్యం, నీకంటూ ఒక లక్ష్యం, నీకంటూ ఒక ఆశయం ఇవన్నీ నువ్వు అనుకొని ఇక్కడ దిగినావు. కాబట్టి మిత్రమా ఇవన్నీ నెరవేర్చాలంటే నేను కాదు మిత్రమా నీవు డిసైడ్ కా 100% సక్సెస్ సాధిస్తా అనే నమ్మకం నీ పైన నీకుండి హార్డ్ వర్క్ తో కలుపుకొని కాన్సంట్రేషన్ చేస్తూ ప్రిపరేషన్ మొదలు పెడితే జాబ్ను కొట్టిపడేస్తావు. నీ ముందల సక్సెస్ వచ్చి నిన్ను సెల్యూట్ చేయాలి. ఆ రకంగా నీ యొక్క ప్రిపరేషన్ ఉండాలి. ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నా సార్, అట్లా ప్రిపేర్ అవుతున్నా ఇట్లా ప్రిపేర్ అవుతారు, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా, కానీ అన్ని జాబులు వాళ్ళకే రావు కదా. మనం కూడా హార్డ్ వర్క్ చేస్తాం. 6 నెలల సమయం ఉంది కాబట్టి, 5 నెలల సమయం ఉంది కాబట్టి, జూన్ జూలైలో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి, ఇప్పుడున్నటువంటి జనవరి తోటి గెలుపుకుంటే కామన్గా 6 నెలలు కాబట్టి, 6 నెలలు గట్టిగా ప్రిపేర్గా 100% సక్సెస్ సాధిస్తావు. 100% సాధిస్తావు మిత్రమా. ఎందుకు? అందుకనే ఇప్పుడైనా ప్రిపరేషన్ మొదలుపెట్టు. ఈ వీడియో చూస్తున్నావు కదా, ఆపి ఇప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టు. ఇట్లా ప్రిపరేషన్ మొదలు పెడితేనే అనుక్షణం పరితపించాలి నీ హృదయం. నువ్వు నిద్రపోతున్నావు కూడా, అరే 6 నెలలు చదివిన వాళ్ళకు నేను పోటీదారుణ్ణి కాబట్టి నేను వాడు నిద్రపోతున్నా, నేను కష్టపడి చదువుకోవాలి, వాడు తిరుగుతున్నా నేను కూర్చొని చదువుకోవాలి, వాడు ఎక్కడికి వెళ్ళినా నాకు అవసరం లేదు, నేను మాత్రం బుక్కుతోటే ఉండాలి అనే కాన్సెప్ట్ నీలో మెదులుతే, నీ మైండ్ను తొలిచితే, నీ ఆలోచనలు వస్తే నువ్వు సక్సెస్ సాధిస్తావు. కాబట్టి మిత్రమా ఇప్పుడు డైలాగ్ ఉంటే మనకందరికీ తెలుసు, ఎప్పుడు వచ్చామన్నది కాదు మిత్రమా, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నది కాదు మిత్రమా, జాబ్ కొట్టామా లేదా, ఇప్పుడు ఇకనైనా జాబ్ కోసము చదువు. నీకు గమ్యం చేరే వరకు శ్రేణి ఇంగ్లీష్ క్లబ్ నీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బాయ్, సీ యూ.